రేషన్ వాహనాల రంగుల మార్పుపై ఏసీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కి తగ్గారు. వాహనాల రంగులు మార్చాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. ఎస్సీసీ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ఎస్సీసీ ఆదేశాలు వెనక్కి తీసుకోవడంతో పిటిషన్ను కోర్టు డిస్పోజ్ చేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రేషన్ వాహనాలు ఏవైతున్నాయో వాటి మీద సీఎం జగన్ ఫోటోతో పాటుగానే నవరత్నాల లోగో ఉండడం ఎన్నికల కమిషన్ కొంత వ్యతిరేకించడం జరిగింది. ఓటర్లను ప్రలోభానికి గురి చేసేటట్టు ఉన్నటువంటి ఈ రేషన్ వాహనాలను కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ప్రలోభాలకు గురి కాకుండా ఉండే విధంగా రేషన్ పంపిణీ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయో ఆయా చోట్ల 7200 రేషన్ పంపిణీ వాహనాలను నిలుపుదల చేయడం జరిగింది. ఇదే క్రమంలో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో సింగిల్ బెంచ్ లో తొలుత విచారణ జరగడం జరిగింది. ఎస్సీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సింగిల్ బెంచ్ తొలుత స్టే ఇవ్వడం జరిగింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఎస్సీసీ తిరిగి డివిజన్ బెంచ్ లో సవాల్ చేయడంతో ఇవాళ హీరింగ్ రావడం జరిగింది. హీరింగ్ వచ్చినటువంటి సమయంలోనే ఎస్సీసీ ఈ పిటిషన్ మేము వెనక్కి తీసుకుంటూ ఉన్నాము, మేము ఇచ్చినటువంటి ఆదేశాలను తిరిగి వెనక్కి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రేషన్ వాహనాలు ఏవైతున్నా వాటి తిరిగేందుకు అనుమతి కల్పిస్తామని చెప్పి చెప్పడంతో హైకోర్టు జరిగింది. అయితే ఇదే అంశంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎస్సీసీకి మధ్య తీవ్ర ఒక ఫైట్ అనేది జరగడం జరిగింది. మంత్రి కొడాలి నానికి ఎస్సీసీకి మధ్య ఈ రేషన్ పంపిణీల వాహనాలకు మీదనే ఒక వార్ అనేది నడిచింది. మంత్రి కొడాలి నాని ఎస్సీసీని ఉద్దేశిస్తూ రేషన్ పంపిణీ వాహనాలను ఉద్దేశపూర్వకంగానే నిలుపుదల చేస్తారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.